Welcome to our channel Mata Muchita. Uppina cinema announce chesina daggar nunchi Telugu cine abhimanullo aasakti rekettinchindi. Paatalato posterlato trailerlato anchanala uppinaga maarindi. Adhe vidhanga climax gurinchi inta mandi maatladutunnadanto sadharana prekshakullo anchanalu viparitanga perigipoyayi. Inni anchanala madhya ee roju ee cinema vidudalaindi. ఉప్పిన సినిమా హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్ కృతి శెట్టిల నటన గురించి వారి మధ్య కెమిస్ట్రీ గురించి విపరీతంగా పొగుడుతున్నారు అభిమానులు. ఇక పబ్లిక్ టాక్ విషయానికి వస్తే ఉప్పిన సినిమా అదిరిపోయిందని అంటున్నారు ఆడియన్స్. సినిమా ప్రాణం మొత్తం క్లైమాక్స్ లో ఉందని అదే సినిమా అని అంటున్నారు. ఈ సినిమాకి ఇంత హైప్ ఎందుకు వచ్చిందో అనేదానికి క్లైమాక్సే కారణమని అంటున్నారు ప్రేక్షకులు. గుప్పడంత ప్రేమ గుప్పడంత ఉప్పన అని అంటున్నారు. కొత్త క్లైమాక్స్ అని ఎవరు ఊహించిన విధంగా ఉందని చెప్తున్నారు. పాటలు అదిరిపోయాయని విజయ్ సేతుపతి అదిరగొట్టాడని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని అంటున్నారు ప్రేక్షకులు. ఇక సినిమా స్టోరీలోకి వెళ్తే రాయుడు పాత్రలో విజయ్ సేతుపతి ఎంట్రీతో సినిమా కథ ఎమోషనల్ గా మొదలవుతుంది. రాయుడు చేసే కొన్ని పనులు ఆసక్తిని కథపై క్యూరియాసిటీని కలిగిస్తాయి. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ కథ జరిగిన నేపథ్యం, సహజంగా సాగే పాత్రలు, సినిమా చూస్తున్నంతసేపు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పాత్రను మనం దగ్గరుండి చూస్తున్న ఫీలింగ్ కలగడం, అలాగే డైరెక్టర్ రాసుకున్న సున్నితమైన భావోద్వేగాలు కొన్ని చోట్ల అబ్బురపరుస్తాయి, అలాగే వైష్ణవ్ తేజ్ ఎంట్రీ పర్ఫెక్ట్ గా లాంచ్ అయింది. ఆశీ బేబమ్మ మధ్య లవ్ రొమాంటిక్ సన్నివేశాలు రొటీన్ గా సాగినా మంచి ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో కథ మరి లాగదీసి చెప్పారా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఆశీ జేజమ్మ లేచిపోయిన తర్వాత సీన్లు మరి కొత్తదనం లేకుండా తెరపైన కనిపిస్తాయి. ఆశీ తండ్రి జాలయ్యకు సంబంధించిన సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. చివరిలో కృతి శెట్టి విజయ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు పీక్స్ లో ఉన్నాయని చెప్పాలి. ఉప్పెన అంటూ వచ్చిన ఈ సినిమా ఎమోషన్స్ తో తడిపేస్తుంది. రెగ్యులర్ సినిమాల పరంపరలు నలిగిపోతున్న ఆడియన్స్ కి చాలా రోజుల తర్వాత అర్థవంతమైన కంటెంట్ తో విలువైన మెసేజ్ తో పాటు సహజమైన పాత్రలు, ఆ పాత్రల తాలూకు బలమైన సంఘర్షణలతో మరియు సున్నితమైన భావోద్వేగాలతో సాగే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.